ఐటి అధికారులు మల్లారెడ్డి ఫిర్యాదుపై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. అంతకుముందు ఐటి అధికారులు తమను చిత్రహింసలు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి మల్లారెడ్డి. అయితే తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అంటూ ఐటి అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. सो बीएल संतोष क्वाश पिटिशन पै तेलंगाणा हाईकोर्ट कासेपट्लो विचारण चेपट्टनुंदि. अदे विधंगा ऐटी अधिकारुलु मल्लारेड्डी फिर्यादु पै दाखल चेसिन लंच मोशन पिटिशन कूडा हाईकोर्ट मारी कासेपट्लो विचारणकु स्वीकरिंचनुंदि. दीनिकि संबंधिंचि पूर्ति विवरालु मा करेस्पोंडेंट वासु अंदिस्तारु. वासु चेप्पंडि. కిషోర్ మొత్తం మీద రెండు పరిణామాలకు సంబంధించి హైకోర్టులో రెండు కీలక పిటిషన్లు దాఖలు చేశారు. రెండు లంచ్ మోషన్ పిటిషన్లను హైకోర్టు స్వీకరించింది. ఒకటి ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ బీజేపీ పార్టీకి సంబంధించి సిట్ పోలీసులు జారీ చేసిన 41 నోటీసులు సవాల్ చేస్తూ మైనాబాద్ పోలీసులు నిన్న అతన్ని క్రైమ్ నెంబర్ 445 సంబంధించినటువంటి కేసులు కూడా A4 నిందితుడిగా చేర్చారో అతన్ని క్వాష్ చేయాలంటూ కూడా ఆ కేసును ప్రస్తుతం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ బిఎల్ సంతోష్ దాఖలు చేశారు. ఇప్పటికే 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి రేపు విచారణకు హాజరు కావాలి లేదంటే ఈ నెల 28కి విచారణ హాజరు కావాలంటూ కూడా సిట్ మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బిఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రధానంగా కూడా తనని ఈ కేసులో A4 నిందితుడిగా చేర్చున్న ఏదైతే సిట్ ఏసీబీ కోర్టులో ఒక మెమో దాఖలు చేసిందో దాన్ని సవాల్ చేస్తూ కూడా మైనాబాద్ పిఎస్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ సంబంధించి నిందితుల జాబితాలో A4 గా ఉన్నటువంటి తనను ఈ కేసు నుంచి క్వాష్ చేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ పై మరికా సేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి సీనియర్ కౌన్సిల్ ప్రకాష్ రెడ్డి దేశాయ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా ఎందుకంటే ఈ కేసు ఒక కుటుంబవృతమైనటువంటి కేసు. ఈ కేసులో రాజకీయ కోణం దాగి ఉంది. బిఎల్ సంతోష్ కు ఎలాంటి సంబంధం లేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ వాదనలు జరగబోతా ఉన్నాయి. దీంట్లో రాజకీయ దురుద్దేశం దాగి ఉంది. బీజేపీ పార్టీని కించపరిచే విధంగా అబాసు పాలు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే అంటూ కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీ గత కొంతకాలంగా తన వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఏకంగా బిఎల్ సంతోష్ హైకోర్టులో మొట్టమొదటిసారిగా స్పందించారు. ఇప్పటి వరకు కూడా నోటీసులపై స్పందించిన బిఎల్ సంతోష్ ఇటీవల కాలంలో విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు. వృద్ధాప్యం నేపథ్యంలో కూడా హాజరు కాలేనని చెప్పారు. కానీ తాజాగా ఏకంగా ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ కూడా బిఎల్ సంతోష్ ప్రస్తుతం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో ఈ పిటిషన్ పై వాదనలు జరగబోతున్నాయి. మరో కేసుకు సంబంధించి కూడా నిన్న మల్లారెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో అతని నివాసంలో ఐటీ సోదాల నేపథ్యంలో జరిగినటువంటి ఒక హంగామకు సంబంధించి మల్లారెడ్డి అనుచరులు ల్యాప్టాప్ లాక్కున్నారు లేదంటే తన కుమారుని తనపైన సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఐటీ అధికారులు దాడులు చేశారంటూ కూడా ఒక కంప్లైంట్ ప్రస్తుతం మల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలి మల్లారెడ్డి మాకు సహకరించడం లేదన్న అంశానికి సంబంధించి కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టు విచారణ స్వీకరించింది. ఆ యొక్క పిటిషన్ను విచారించబోతుంది. అంటే రెండు ప్రధానమైన విచారణలకు సంబంధించి కూడా ఒకటి ఐటీ అధికారులు పిటిషన్ దాఖలు చేస్తే మల్లారెడ్డికి సంబంధించి మరొక ఇక్కడ బిఎల్ సంతోష్ సంబంధించి కూడా సిట్ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో తన పేరు తొలగించాలంటూ 41 నోటీసులు రద్దు చేయాలంటూ కూడా మరొక పిటిషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు మధ్యాహ్న భోజన విరామం సమయం తర్వాత కూడా లంచ్ మోషన్లు రెండు పిటిషన్లు విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతా ఉంది.